జీవితం నుంచి సినిమాలోకి మీ ప్రయాణం? యాక్చువల్గా మా అమ్మగారు మా నాన్నగారికి రెండో భార్య. ఫస్ట్ మా పెద్దమ్మ గారికి ఆడపిల్లలు అందరూ, సో మగపిల్లల కోసం తర్వాత మా అమ్మగారిని చేసుకోవటం, నేను మా తమ్ముడు మేము ఇద్దరం పుట్టడం ఇది జరిగింది. అలా నాకు నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో నాటకాలకు సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ఆ పద్యాల రిహార్సల్స్, డైలాగ్ రిహార్సల్స్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. అట్లా నాకు నేను బాగా అట్రాక్ట్ అయిపోయాను. అయితే యాక్చువల్గా నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కింది లోహితాసుడు, పౌరాణిక నాటకం హరిశ్చంద్ర, అప్పుడు నాకు 6 ఏళ్ళు. ఆ తర్వాత నాకు నేను సోషల్ ప్లేస్కి బాగా అట్రాక్ట్ అయ్యాను, ఎందుకు నాకు పద్యాలు పద్యాలు పాడే రావు వచ్చేవి కదా, పద్యాలు వచ్చేవి కాదండి. ఏదో వానాకాలం ఏదో ఇంట్లో పాడుతున్నారు కానీ నేను పాడుతున్నా శృతి పత్తి ఉండేది కాదు. నేను అటు సోషల్ ప్లేస్ చేయటం అంటే, నేను తాలూకా హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడే మా మాస్టర్ గారు బొలిమంత కృష్ణ మాస్టర్ గారు నన్ను తీసుకెళ్ళి, బొలిమంత శివరామకృష్ణ గారు అబ్బాయి అండి ఆయన, ఆయనతో నేను బాగా తిరిగానండి, బొలిమంత శివరామకృష్ణ గారితో. ఆయన నాకు గురుగురు. తెలంగాణ సాయుధ పోరాటం మీద మొదటి నవల రాసింది కూడా ఆయన, మృత్యుంజయులు బ్రహ్మాండమైన నవల అది. ఆయనతో నేను బాగా ఈ సాహిత్య విషయాలు మాట్లాడుకుంటూ ఉండటం, ఆయన నాకు చాలా బాగా గైడెన్స్ ఇస్తూ ఉండేవారు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి. ఒకసారి ఆయన నేను ఒక కథ రాసి తీసుకెళ్ళి ఆయన వినిపించాను, చిన్నప్పుడే వినిపిస్తే ఆయన మొత్తం కథ చదివాడు. కథ చదివి ఇది కథ కాదు కానీ రాస్తూ ఉండి ఎప్పటికైనా కథ అవుతుందని ఆయన, ఇది కథ కాదు కానీ రాస్తూ ఉండు ఎప్పటికైనా కథ అవుతుంది ఇది. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి, కథ కాదంటాడు రాస్తూ ఉంటే ఎప్పటికైనా కథ అవుతుంది అంటాడు, ఇది కథ అవడం ఏంటి రాసేసాను కదా అంటే మీరు ఆ టాలెంట్ ఉందని ఆయన గమనించారు. గమనించి ఆపొద్దు నువ్వు రాస్తూ ఉండు ఇట్లా రాస్తూ ఉంటే ఏదో ఒక రోజు మంచి కథ రాస్తావని చెప్పడానికి ఆయన అద్భుతంగా చెప్పారు. ఆయన అట్లా అక్కడి నుంచి నేను ప్రజానాట్య మండలికి బాగా అట్రాక్ట్ అవటం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిలో ఈ నాటకాలకు సంబంధించిన వింగ్లో బాగా చిన్నప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తుండేవాడిని మేము. అలాగా హిమజ్వాల, అమ్మకానికి అబ్బాయి, రేపేంది ఇలాంటి నాటికలన్నీ ఆడుతూ అక్కడే నాకు నాటిక రాయటం అలవాటు అవటం, అలా మెల్లిగా నేను రాసిన నాటికి నేనే డైరెక్ట్ చేయాలి. నాటకాలు రాయటం అప్పుడే మొదలుపెట్టారు? అప్పుడే నా ఇంటర్మీడియట్ టైంలోనే నాటకాలు రాయటం మొదలుపెట్టాను. నేను రాసిన బ్రోచేవారెవరు రాని ఒకటి నాటిక బాగా ఆడాము, బ్రోచేవారెవరు రా, అలాగే నిర్జీవ చిత్రం, అలాగే అద్దంలో చందమామకి నాకు మంచి పేరు వచ్చిందండి. అవార్డ్స్ గివార్డ్స్ అన్నీ కూడా అద్దంలో చందమామ కేఎస్టి సాయి గారు మా గురుగారు ఆయన దానికి డైరెక్ట్ చేశారు. అప్పటిదాకా నేను నాటికలు ఆడినటువంటి విధానం వేరు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ఇంకొంచెం కాస్త నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగింది నా ఆలోచన విధానం. అసలు ఓహో నాటికంటే ఇలా ఆడాలి కావాలి, ఇప్పటిదాకా మేము ఆడింది నాటికి కాదు. మేమేదో స్టేజ్ మీద వచ్చాము, కదులుతున్నాము, డైలాగ్ చెబుతున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ స్టేజ్ మీద కదలటం, డైలాగ్ చెప్పటం మాత్రమే నాటిక కాదు, ఇంకా ఏదో ఉంది, ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అంటే ఇంకా ఏవేవో చేయాలని మొత్తం ఆయన దగ్గర నేర్చుకున్నానండి, కేఎస్టి సాయి గారి దగ్గర. అసలు రిహార్సల్స్ ఎలా చేయాలి, అప్పటిదాకా కొన్ని వందల వేల రిహార్సల్స్ చేశాను నేను, కానీ ఆయన దగ్గర నేను నేర్చుకుంది వేరే. అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడే మీరు సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాళ్ళు? విపరీతంగా చూస్తుండేవండి. ఈ నాటకాలు వేస్తూ చదువుకుంటూ? ఇప్పుడు నాటకాలు అంటే రిహార్సల్స్, సాయంత్రం రిహార్సల్స్ చేస్తాం సార్. అప్పటిదాకా ఖాళీనేగా, అప్పుడు ఆఖరికి నేను కాలేజీకి ఏదో హై స్కూల్ దాకా కరెక్ట్గా చదివాను, కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అసలు చదువు మీద కూడా నాకు శ్వాస పోయింది. కాలేజీకి వెళ్ళి అక్కడ పుస్తకాలు పడేసేసి సినిమాలకు వెళ్ళిపోతుండేవాళ్ళం. ప్రతిరోజు ఒక సినిమా చూసేవాళ్ళం. ఒక తెనాలలో సినిమాలు అయిపోతే గుంటూరు వెళ్ళేవాళ్ళం, అక్కడ సినిమాలు అయిపోతే విజయవాడ వెళ్ళేవాళ్ళం. అప్పటికి మళ్ళీ కొత్త సినిమా రిలీజ్ అయ్యి సినిమా రాజధాని అదే, ఇంకా అప్పటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కాదు. కాదు, అలా సినిమాలు చూస్తూ ఉండటం, సాయంత్రం అయ్యేసరికి నాటికలు రిహార్సల్స్ చేస్తూ ఉండటం, నాటికి ఉంటే వీళ్ళు ఆడుస్తూ ఉండటం, ఇక మధ్యలో కూర్చొని రాస్తూ ఉండటం, ఇట్లా ఇదే పని. కళలో మునిగి తేలి హైదరాబాద్ చేరారు. ఇక నాకు అది తప్పించి వేరే ఏం తెలియదు మీకు అప్పుడు? అంటే అభ్యుదయ భావాలు, ప్రజానాట్య మండలి, ప్రగతిశీల ఉద్యమాలు మీ మీద బాగా ప్రభావం చూపించి ఎప్పటికైనా సినిమాల్లోనే బతకాలి, సినిమాల్లోనే చచ్చిపోవాలి అని చెప్పేసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాలో బీజం పడిపోయింది. మా ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా, మా అమ్మ కూడా తిడుతూ ఉండేది, అరే ఎందుకు రా నాటకాలు 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 అన్నం పెట్టవలేదు మా అమ్మ, మరి ఇప్పుడు అన్నం పెడుతుంది నాటకమే కదా అని. ఓకే, ఇప్పుడు అన్నం పెడుతుంది నాటకమే కదా, ఇప్పుడు ఇప్పుడు పెడుతున్న అన్నం రేపు పెట్టదా నాటకం. అంటే నాన్నగారు అప్పుడు బాగా ఉన్నారు కదా రైజింగ్లో, ఆయనకు స్టార్డమ్ ఉంది కదా, రంగ స్టార్డమ్ ఉంది. బట్ అంటే కొన్ని కొన్ని పరిస్థితుల రీత్యా మా అమ్మగారు మా నాన్నగారు కొంచెం కాస్త విడిగా ఉండడం జరిగింది. అప్పుడు మొత్తం మా అమ్మగారేనండి నాకు, నాకు తల్లి తండ్రి అన్ని, గురువు దైవం అన్ని అమ్మే. అందుకేనా గౌతమిపుత్ర శాతకర్ణిలో తల్లిని అంతగా మహోన్నతంగా చిత్రించగలిగారు. ప్రతి సినిమాలోనూ తల్లి గురించి చెప్పి చెప్తారు నాకు.
అవును అవకాశం వస్తుంది. మీ సినిమాల గురించి మాట్లాడదాం మనం. అంటే తల్లి అమ్మగారి పాత్ర మీ మిమ్మల్ని తీర్చిదిద్దడంలో చాలా చాలా గొప్పది అనమాట. బాగా సినిమా రంగంలోకి వచ్చాక ఎట్లా జరిగింది హైదరాబాద్ వచ్చాక? హైదరాబాద్ వచ్చాక సార్ యాక్చువల్గా నాకు ఎలా ప్రయత్నించాలో కూడా తెలిసేది కాదు. ఒక రూమ్ తీసుకుని ఉండేవాడిని నేను, నాతో పాటు ఇంకో నలుగురు ఉండేవాళ్ళు. మా అమ్మ నాకు నెలకు ఒక 1000 రూపాయలు పంపించేది. అప్పటికి 1000 రూపాయలు సఫిషియెంట్గా సరిపోయాయి యాక్చువల్గా. అప్పటికి 1000 రూపాయలు ఎందుకంటే అప్పుడు నాకు కరెక్ట్గా మెస్ పాస్ తీసుకుంటే 90s అది 90ల మొదలు అంతేనండి. మెస్ పాస్ 600 ఉండేది, ఇంకా 400 హ్యాపీగా. నా వరకు అద్దె 200 ఇచ్చేసినా కూడా ఇంకో 200 నాకు ఖర్చుకుండేది. ఆ 200 సరిపోయాయి యాక్చువల్గా. కానీ నేను నా రూమ్మేట్స్ అందరికీ కూడా నేనే మొత్తం చూసుకునేవాడిని. ఈ 1000 రూపాయలు కరెక్ట్గా వారంలో అయిపోయాయి. ఇక తర్వాత నుంచి మళ్ళీ లాటరీ. ఇంట్లో డబ్బులు పంపించమని ఉత్తరం రాస్తే అప్పుడు సెల్ ఫోన్స్ ఏమీ లేవండి, ఉత్తరం రాయటమే లేదనుకుంటే ఫోన్ చేయటం. డబ్బులు వీడు అవజేసేస్తున్నాడు అనుకుంటుంది, లేదా అక్కడ సరిపోవట్లేదేమో పాపం కష్టాలు పెడుతున్నాడు నా కొడుకు అనుకుంటుంది. ఈ రెండు అనుకోకూడదు. అలా అనుకున్న బాధ ఇలా అనుకున్న బాధ అని చెప్పేసి నేను ఇంటికి చెప్పేవాడిని కాదు. అలాగే ఏదో ఒక రకంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళం. అలా మెల్లిగా వెళ్తూ వెళ్తూ నాకు ఆయన రాజా చంద్రవర్మ అని చెప్పేసి ఆయనతో పరిచయం అయిందండి. ఆయన సీరియల్ అప్పటికి ఎప్పుడు నాకు 2007కి ముందు 7 అంతే. రాజా చంద్రవర్మ గారు ఆయనకు సహజంగా అసలు ఎవరు రాసినా కూడా నచ్చదు, పక్కన పెట్టేసుకుని ఆయన రాసుకుంటుంటాడు. అలాంటిది ఎందుకో నాతో డిస్కస్ చేస్తూ నేను రాసింది ఒకసారి చూశాడు. ఈయన మీరు రాయొచ్చు కదా సీరియల్ అన్నాడు. లేదండి, నేను సినిమాకి రాద్దాం అనుకుంటున్నాను, సీరియల్కి రాస్తే మళ్ళీ నన్ను తీసుకోరేమో, సినిమాకి పక్కన పెట్టేస్తారేమో అని చెప్పేసి అంటే, లేదు ఓ పని చేయండి, నేను ఈటీవీకి నేను టెలిఫిలిమ్స్ చేస్తున్నాను, సినిమా చేస్తున్నట్టే ఉంటుంది పని, మీరు సినిమాకి రాస్తున్నట్టే అనుకుని రాయండి, నేను ఎలా షూట్ చేసుకుంటే మీకెందుకు, కెమెరా మార్చుకుంటాను నేను అంతే, మీరు సినిమాకి రాసినట్టే రాయండి, ఇది సీరియల్ కాదు టెలిఫిల్ము, సో సినిమాకి రాసినట్టే రాయమన్నాడు. సార్ అప్పటికి నేను ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది. సో అప్పుడు నాకు కొంచెం కాస్త ఎకనమికల్గా కాస్త సపోర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి, రెండు సినిమాకి రాసినట్టే ఉంటుంది అన్నారు కదా అని చెప్పి రాశారు. దానికి నాకు మంచి పేరు వచ్చింది, కాస్త ఎకనమికల్గా కూడా కాస్త కొంచెం ధైర్యం వచ్చింది. అలా ఆయనతో నేను 3 టెలిఫిల్మ్స్ రాశానండి ఈటీవీకి. అది చూసి ఆ తర్వాత వంశీ అనేటువంటి ఒక మేనేజరు ఆయన నాకు ఫోన్ చేసి, ఇట్లా డైలీ సీరియల్ ఒకటి ఉంది మీరు రాస్తారా అని అడిగారు. అప్పటికి డైలీ సీరియల్, మళ్ళీ డైలీ సీరియల్ అంటే ఇక మళ్ళీ ఇక్కడికి అరెస్ట్ అయిపోతానేమో, డైలీ సీరియల్ అంటే 24 గంటలు అదే చేయాలండి, ఇక అదే చేయాలి. అది ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో తెలియదు, ఇక సినిమాకి ట్రై చేసుకోవడానికి ఉండదు, ఇక నేను ఇక్కడే ఆగిపోతానేమో అని ఒక పక్కన, రెండు నేను చేయను అని చెప్పే ధైర్యం లేదు. మళ్ళీ అవకాశం ఒకటి వచ్చింది, ఇంట్లోనేమో భార్య పిల్లలు ఉన్నారు, చేయను అని చెప్పే ధైర్యం లేదు, చేస్తానని చెప్పడానికి మనసు రావట్లేదు. ఈ డైలమాలో దాదాపుగా 10-15 రోజులు అలాగే వాళ్ళకి సమాధానం చెప్పి చెప్పకుండా తెప్పించుకున్నాను. అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడు పాపం వంశీ, చేస్తూ ఏంటండి చేస్తే చేస్తానని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంటే, చివరికి సరేనండి నేను వస్తాను డైరెక్ట్ గారితో మాట్లాడతాను, నాకు నచ్చితే చేస్తాను, నచ్చినంత వరకు చేస్తాను, ఎప్పుడు నాకు ఆగిపోవాలనిపిస్తే అప్పుడు ఆగిపోతాను, సరే అయితే రెండే అన్న. అలా నేను వెళ్ళి డైరెక్టర్, ఆ సీరియల్ డైరెక్టర్ మల్లినే రాధాకృష్ణ గారు అని చెప్పేసి ఆయన్ని కలిశానండి. అదే పుత్రబొమ్మ, అది క్రిష్ గారి హౌస్ ప్రొడక్షన్. అది నాకు అసలు నన్ను నాకు పరిచయం చేసింది పుత్రబొమ్మ సీరియల్ అండి. సో మీరు ఏ సీరియల్ అయితే కాదు ఆటంకం అనుకున్నారో అదే మీకు ఆరంభమైంది. నాకు అన్నం పెట్టింది, నాకు ఒక ఆకారాన్ని ఇచ్చింది, నాకు ఒక అడ్రస్ని ఇచ్చింది, క్రిష్ గారిని ఇచ్చింది, నాకు క్రిష్ గారిని ఇచ్చింది. అది నేను రాసిన, నేను ఎంచుకున్న విధానం కూడా మిగిలిన సీరియల్స్ లాగా ఉండేది కాదండి పుత్రబొమ్మ. దాని ఇన్నర్ వాయిస్లు ఉండవు, అసలు ఇన్నర్ వాయిస్లు నేను రాసేవాడి కాదు. డైరెక్ట్ అడిగినా కూడా నేను రాయనని చెప్పేవాడి. ఒకే ఆర్టి ఒకే క్యారెక్టర్ కూర్చొని మాట్లాడుకోవడం ఏంటండి, అది ఖచ్చితంగా పిచ్చోళ్ళు మాత్రమే చేస్తారా పని ప్రపంచంలో, ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడుకునేది పిచ్చోళ్ళే, అలా ఎందుకు మాట్లాడుకుంటారని చెప్పి నేను రాసేవాడిని కాదు. అలా మిగిలిన సీరియల్స్లో సాంప్రదాయకంగా వచ్చేటువంటి అంశాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే ఒక 20 నిమిషాల సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అలా నేను స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అలా ప్లాన్ చేశానండి. చేసి ఎపిసోడ్ కరెక్ట్గా 20 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది తప్ప 20 నిమిషాలు సీరియల్ చూస్తున్నట్టుగా ఉండేది కాదు. అలాగా సీరియల్కి మంచి పేరు వచ్చింది. చాలా సత్యం, అది ఒక ట్రెండ్ సెట్టర్ అయింది కదా. ట్రెండ్ సెట్టర్ అయింది, ట్రెండ్ సెట్టర్ అయింది. నాకు దానికి బెస్ట్ స్క్రీన్ ప్లే నంది అవార్డు వచ్చింది. అవును, ఉత్తర బొమ్మ.
ఆ వర్క్ చూసి క్రిష్ గారు లేదండి మీరు సీరియల్ ఆపేసేయండి. నిజానే మనం కొంచెం పక్కకి వెళ్తే రాజమౌళి గారు కూడా మొదట్లో సీరియలే కదా రాఘవేంద్ర గారు సీరియల్ చేస్తూనే వచ్చారు. అలా నాకు పుత్రబొమ్మ నుంచి నేను సినిమాకి రావడం జరిగింది. క్రిష్ గారు ఫస్ట్ మీరు సీరియల్లో మీకు సినిమా ఇస్తున్నా నేను సినిమా చేయండి అని ఖచ్చితంగా సార్ నేను చేస్తాను అటు సినిమాకి వర్క్ చేస్తూనే ఒక పక్క సీరియల్ చేస్తూ ఉండేవాడిని. చేస్తున్నప్పుడు మళ్ళీ క్రిష్ గారు పిలిచి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రెండూ చేస్తూ ఉంటే మీరు టైం కరెక్ట్గా నాకు కేటాయించలేకపోతున్నారు డైలాగ్స్ స్క్రీన్ ప్లే రెండింటిలో ఏదో ఒకటి వదిలేసి నా దగ్గర రండి అన్న ఏదో వదిలేస్తే కొంచెం టైం నాకు కేటాయిస్తారు రెండూ చేస్తుంటే టైం ఇవ్వలేకపోతున్నారు అన్నారు. అప్పుడు నేను స్క్రీన్ ప్లే వదులుకొని డైలాగ్స్ పెట్టుకున్నాను. ఎందుకు మీరు డైలాగ్స్ పెట్టుకున్నారు స్క్రీన్ ప్లే వదిలేశారంటే అని అడిగారు. స్క్రీన్ ప్లేలో ఏదన్నా చిన్న చిన్న లొసుగులు ఉన్నా కూడా అది డైలాగ్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ లొసుగుల్ని నేను కొంచెం వాటిని పక్కన పెట్టేసి కొంచెం వేలు బాగు చేసి రిపేర్ చేయడానికి డైలాగ్ రైటర్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ డెస్క్ డైలాగ్ స్క్రిప్ట్లో లాస్ట్ డెస్క్ డైలాగ్. ఒకవేళ నేను స్క్రీన్ ప్లే రైటర్ అయితే ఏమో నెక్స్ట్ వచ్చే డైలాగ్ రైటర్ దీన్ని పాడు చేస్తాడో బాగు చేస్తాడో నాకు తెలియదు. ఓకే అందుకని చెప్పేసి నేను డైలాగ్ తీసుకున్నాను అనగా నవ్వారు ఆయన. ఆ తర్వాత ఇక అది కూడా చేయడానికి కూడా టైం లేదండి.